అల్లూరి జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. విద్యుత్తంగా ప్రవహిస్తున్నాయి వాగులు వంకలు. శబరి నదికి వరద నీరు పోటెత్తింది. డొంకరాయి జలాశయం పొంగింది. 110,000 క్యూసెక్కులని నీటిని విడుదల చేస్తున్నారు. ప్రధాన రహదారులపై వరద నీరు ప్రవహిస్తోంది. విఆర్పురం దగ్గర ప్రమాదకరంగా అన్నారం వాగు ప్రవహిస్తోంది. అల్లూరు జిల్లాలో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. ఏకంగా 110,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఫ్లాష్ ఫ్లడ్స్, వర్షాలు భారీగానే నమోదవుతున్నాయి. నిన్న రాత్రి 41 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఒక్కసారిగా వర్షం తగ్గినప్పటికీ పైనుంచి వస్తున్న వరద ప్రభావం కూడా ఇక్కడ భారీగానే కనిపిస్తోంది. అందుకే ప్రస్తుతం జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. శబరి నదికి వరద నీరు పోటెత్తుతోంది. ఇటు డొంకరాయి జలాశయం పొంగింది. దీంతో 110,000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు దిగువకు.